అటు కటాక్షపూర్ చెరువు నుండి వరద జాతీయ రహదారి 163 పైకి పోటెత్తింది. ఈ రహదారి చెరువు మత్తెడపైనే ఉండడంతో వానాకాలం వచ్చిందంటే చాలు రోడ్డుపై బాగును తలపించేలా నెల రోజుల పాటు వరద పారుతూనే ఉంటుంది. నీళ్లు దానితో వస్తున్నాయి. మూలుగు జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప ఆలయం, మేడారం, లక్నవరం, భోగత జలపాతం ఇలా అనేక పర్యాటక ప్రాంతాలకు హైదరాబాద్, వరంగల్ నుంచి వెళ్లే వారి ఇదే ఏకైక దారి. పర్యాటక ప్రాంతాలన్నీ తెరుచుకోవడంతో ఇప్పుడు నిత్యం వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. కటాక్షపూర్ చెరువు వద్ద ఈ వరదలోంచే ప్రయాణించాల్సి రావడంతో వాహనదారులు భిక్కుభిక్కుమంటూ వెళ్తున్నారు.